హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి స్పెషల్. మరి కొన్ని రోజుల్లో దీపావళి వచ్చేస్తుంది కదా, సో ఈ దీపావళి స్పెషల్గా మన నోరు అనేది తీపి చేసుకోవడానికి ఒక స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ స్వీట్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు కదా, ఈ లడ్డూలు మెయిన్ లడ్డూలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట నేను. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఈ దీపావళికి తీపి అనేది మనం చేసుకుంటూ ఉంటారు కదా స్పెషల్గా, సో ఈరోజు నేను బిస్కెట్స్ తోటి ఈ లడ్డూలు అనేవి నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉండి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉండి అన్నమాట. మా పిల్లలకి చాలా బాగా నచ్చినాయి. సో ఈ లడ్డూలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, చూస్తుంటే కనుక మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకే ఫ్రెండ్స్. మరి ఈ లడ్డూల్ని, ఓరియో బిస్కెట్స్, మ్యారీగోల్డ్, మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ తోటి ఈ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా స్వీట్గా ఉంటాయి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓరియో బిస్కెట్స్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదా, పాలల్లో నంచుకొని తింటూ ఉంటారు. సో స్పెషల్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు, ఓకే. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. సో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మ్యారీ లైట్, మ్యారీ గోల్డ్ కానీ మ్యారీ లైట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఓరియో బిస్కెట్స్ 2 తీసుకున్నానన్నమాట. సో ఫ్రెండ్స్, మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి ఈ లడ్డూలు చుట్టుకునే పని లేకుండా చాలా ఈజీగా మనం చుట్టుకోవచ్చు అన్నమాట ఈ లడ్డూలు. సో ఎలానో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. సో 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. నెక్స్ట్ వచ్చేసి మ్యారీ లైట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట. సో ఇవి వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్స్, 5 రూపీస్ ఉంటాయి, 10 రూపీస్ ఉంటాయి కదా. సో నేను ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మ్యారీ లైట్. మా పిల్లలకైతే మ్యారీ లైట్ కంటే మ్యారీ గోల్డ్ అనేవి చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకో మరి, దానికి దీనికి డిఫరెంట్ ఏంటో తెలియదు అన్నమాట. సో మ్యారీ గోల్డ్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు. మ్యారీ లైట్స్ ఎప్పుడన్నా షాప్లో తీసుకొచ్చిన బిస్కెట్స్ ప్యాకెట్ అన్నీ అట్లాగే ఉండిపోతాయి, ఓకే. సో చూసారు కదా, ఈ బిస్కెట్స్ మొత్తాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఎందుకంటే ఈ బిస్కెట్స్లో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్ ప్యాకెట్ అంటేనే తీయగా ఉంటాయి, వాటిలో వచ్చేసి ఓరియో బిస్కెట్స్ అంటే ఇంకా బాగా తీయగా ఉంటాయి. అందుకే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. సో ఈ బిస్కెట్స్ అన్నీ వేసేసి మిక్సీ అనేది పట్టేసుకుందాం, మెత్తగా పట్టేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇవి మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని ఉండలేకుండా స్మాష్ లాగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా వెరైటీగా ఉంటాయి. సో చూసారుగా, దీంట్లో వచ్చేసి మనం కొంచెం కొంచెం చూసుకుంటూ పాలు అనేది పోసుకొని కలుపుకోవాలి, మనకి ఉండలాగా వచ్చేలాగా అన్నమాట. ఎక్కువ పోయొద్దు ఫ్రెండ్స్, జావలాగా అయిపోతాయి. ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని పాలు పోసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశాను నేను. ఈ లడ్డూలు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి కదా, సో అందుకని నెయ్యి అనేది మనం ఉండకి రావటానికి కొంచెం పాలు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండలాగా చేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా. మీరు పాలు అనేది చూసి పోసుకోవాలి, ఒక్కసారి పోయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే జావ అయిపోతుంది అన్నమాట. సో చూడండి, పాలలో మేగడ కూడా ఉంది కదా, అది కూడా పడిందనమాట దానిలో. సో ఈ విధంగా మొత్తం మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటాం ఉండలాగా ఇట్లాగా.
ఇట్లా మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం లడ్డూల్లాగా చేసుకోవాలన్నమాట. సో చూచారుగా, చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని చిన్న చిన్న మనకి ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఈ విధంగా ఇట్లా మజ్జికైనా ఒత్తుకోవచ్చు, లేకపోతే బాల్స్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే బాల్స్ లాగే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇట్లా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఇట్లా ఉండల్లాగా ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకొని సర్వ్ చేసుకోవటమే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, అదేంటో చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఓరియో బిస్కెట్స్ తోటి మీకు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవటం వస్తే గనక అవి వెరైటీగా ఇంకోలాగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి నేను ఎప్పుడూ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే తింటుంటే కేక్ తిన్నన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని కొబ్బరి పౌడర్ మీకు ఇష్టం ఉంటే ఇలాగైనా తినేయొచ్చు, లేకపోతే ఇంకొంచెం బాగా టేస్టీగా ఉండాలి అనుకుంటే గనక ఇట్లా కొబ్బరి పౌడర్లో పౌడర్ని అద్దుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అన్నిటికీ నేను కొబ్బరి పౌడర్ అనేది అంటించలేదు ఫ్రెండ్స్. కొన్నిటికి ఒక 4 లడ్డూలకు అనేవి పట్టించాను అన్నమాట, మిగతావి. సో మా పిల్లలకి అట్లా కొబ్బరి పౌడర్ అంటిస్తే నచ్చదు, సో అందుకని కొన్ని ఇవి కొన్ని అవి. నెక్స్ట్ మనకి ఇష్టం వచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్తో కాజు, పిస్తా, జీడిపప్పు ఎలాగైనా సరే డ్రై ఫ్రూట్స్ తోటి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మధ్యలో బాదం పప్పు పెట్టి కాజు పెట్టానన్నమాట. ఇట్లా కళ్యాణపు బొట్టు ఎలా ఉంటుంది, సో ఆ విధంగా పెడతానికి ట్రై చేస్తున్నాను. పడిపోతూ ఉన్నాయన్నమాట. సో ఎట్టయితే లాస్ట్కి అయితే ఈ ఓరియో లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేసినట్టయితే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. చూసారు కదా, ఓరియో లడ్డూలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే తింటుంటే ఎలా ఉంటాయి అంటే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. కేక్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా లడ్డూలు చేసుకొని ఈ దీపావళికి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.